బీజేపీ ప్రకాష్ రెడ్డి గారు మొత్తానికి బీజేపీని గద్దె తీయడమే ఏకైక లక్ష్యంగా కూటములు కడుతున్నారు జట్లు కడుతున్నారు అది కాంగ్రెస్ తో కడతారా కాంగ్రెస్ తో లేకుండా థర్డ్ ఫ్రంట్ ఆవిర్భవిస్తుందా అనేది చూడాలి మొత్తానికి బీజేపీని అయితే గద్దె తీయడానికి ఒక ప్రయత్నాలు చాలా వేగంగా జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి వీటిని బీజేపీ అలా చూస్తోంది సార్ నిన్న కేసీఆర్ గారు స్టాలిన్ గారి దగ్గరికి పోయిన విషయం ఇప్పుడే మహేష్ గౌడ్ గారు పెద్దలకు ఒక విషయం చెప్పినారు ఆల్రెడీ స్టాలిన్ గారు యూపీఏలో ఉన్నారు యూపీఏలో భాగస్వామిగా ఉన్నారు మొన్న ఈ రీసెంట్గా జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తులోనే వారు ఎన్నికల్లోకి పోయినారు కాబట్టి యూపీఏ భాగస్వామ్య పార్టీగా ఉన్నది మాత్రమే స్టాలిన్ పార్టీ కాబట్టి ఆ స్టాలిన్ గారి దగ్గరికి పోయినారు అంటే ప్రాబబ్లీ నేను అనుకుంటున్నా ఊహిస్తున్నా నేను కాంగ్రెస్ కు దగ్గర కావడం కోసం కేసీఆర్ గారు మరో ప్రయత్నంగా స్టాలిన్ ద్వారా కాంగ్రెస్ కు దగ్గర కావడం కోసం ప్రయత్నం చేస్తున్నా అనుకుంటున్నా నేను అయితే ఇది కాంగ్రెస్ కు దగ్గర కావడం అనుకుంటున్నారా లేకపోతే కేంద్రంలో చక్రం తిప్పడం బీజేపీని అధికారంలో నుంచి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకుంటున్నారా ఇప్పుడు నేను బీజేపీని దించాలి దించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీతో కలవబోతున్న కేసీఆర్ ప్రత్యామ్నాయం బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఆలోచిస్తున్నప్పుడు బీజేపీని దించడం కోసం కాంగ్రెస్తో కలిసి స్టాలిన్తో కలిసి మమతా బెనర్జీతో కలిసి ఇంకా కలిసి వచ్చిన పార్టీలతో కలిసి పోటీ ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ ఇది అనుకోవచ్చు కదా కాబట్టి కాంగ్రెస్తో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్తో ఉండడం కోసమే స్టాలిన్ దగ్గర కేసీఆర్ పోయిందని మేము అనుకుంటున్నాం నేను అనుకుంటున్నా కూడా ఇప్పుడు కూడా అందుకే అది ఆయన ప్రయత్నం కావచ్చు బీజేపీని గద్దించడం కోసం కేసీఆర్ గట్టి ప్రయత్నం చేస్తే తప్పు కూడా ఏం లేదు గతంలో రాజకీయ పార్టీలు చాలా చేస్తే ఓ పార్టీ దించడం కోసం మేము కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ను గద్దించడం కోసం మా ప్రయత్నం మేము గట్టిగా చేస్తున్నాం టీఆర్ఎస్ ప్రజాకంటక పాలన నుంచి తెలంగాణ ప్రజలను విముక్తి చేయడం కోసం టీఆర్ఎస్ బంద్ గడిలో అంటే దాంట్లో ప్రగతి భవన్లోనో లేకపోతే ఫామ్ హౌస్లోనో ఉన్నటువంటి తెలంగాణ తల్లి అని చెప్తున్నారు కదా తెలంగాణ తల్లి బంధ విముక్తి బంధం ఉంది ఆ కుటుంబంలో బంధించబడ్డది కాబట్టి బయటికి తీసుకురావడం కోసం మా ప్రయత్నం మేము అనుకుంటున్నాం ఇక్కడ అంటే కాంగ్రెస్ తో జత కడతారు అనుకుంటున్నారా లేకపోతే కాంగ్రెస్ ఈ కూటమితో జత కడుతుందా అంటే వీళ్ళు అనుకుంటున్నారు కదా కాంగ్రెస్ వెనక కాకపోయినా కాంగ్రెస్ అన్ని పార్టీల్లో ఒక భాగస్వామ్య పార్టీగా ఉంటే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తా లేని పార్టీ ఇక్కడ ఇప్పుడు యూపీ నేను ఇంతకుముందు చాలా స్పష్టంగా చెప్పాను స్టాలిన్ అంటే డిఎంకే పార్టీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో భాగస్వామ్య పార్టీ జేడీఎస్ కూడా మొన్నటిదా కాంగ్రెస్తో కలిసి పనిచేసిన ప్రాంతీయ పార్టీ శివసేన ఇప్పుడు కాంగ్రెస్తోనే ఉన్న ప్రాంతీయ పార్టీ జేఎంఎం అనేటువంటిది ఇప్పుడు కాంగ్రెస్తోనే ఉన్న ప్రాంతీయ పార్టీ మాకు పరోక్షంగా మద్దతు చేస్తున్న నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు ఇప్పటికే మమతా బెనర్జీ గారు ఇటు పోతారా అటు పోతారా ఇంకా ఊగిసలాటలో ఒక వెస్ట్ బెంగాల్ ఒకటి ఉంది అఖిలేష్ యాదవ్ వీళ్ళని పట్టించుకోవట్లేదు ఆడ కాంగ్రెస్ ఉందా లేదా అనే విషయంలో తెలియదు కాబట్టి కేసీఆర్ గారి ప్రయత్నం దక్షిణ భారతదేశము తెలంగాణ హైదరాబాదు తెలంగాణ ఈ భాష మాట్లాడుతున్నప్పుడు నేను అనుకుంటున్నా ఈ తూర్పు దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీతో కలుస్తాను అనుకుంటున్నా దానివల్ల ఉపయోగం ఉంటుందంటే ఉపయోగం ఉంటుంది కాబట్టి ఇక ప్రత్యామ్నాయంగా అనివార్య పరిస్థితులలో బీజేపీని అనేటువంటి పెద్ద బూచి నడగొట్టడానికి చిన్న బూచితో కలుస్తున్నాని కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశాలు మాత్రం మెండుగున్నాయని అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది నిన్న మన ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల సందర్భంగా జరిగినటువంటి రాజకీయ ప్రక్రియలో కేశవరావు గారు రాహుల్ గాంధీ దగ్గరికి పోవడం మాట్లాడడం వాళ్ళు పిలవడం వీళ్ళు పోవడం ఇవన్నీ కూడా కాంగ్రెస్ కేసీఆర్ దగ్గర అవుతున్నాడు టీఆర్ఎస్ దగ్గర అవుతుందని దానికి ఒక మంచి ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి కాబట్టి నేను అనుకుంటున్నా కాంగ్రెస్ కూటమిలో చేరతాడని టీఆర్ఎస్ అనుకుంటాను అయితే ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు నేను చాలా స్పష్టం సార్ ఇప్పుడు మహేష్ గారు ఒక మాట చెప్పారు ఏంటంటే మేము సమాన దూరం అన్నారు నేను చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి టీడీపీ పార్టీతో కూడా 2018లో పొత్తు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుతో అయితే గతంలో కూడా పెట్టుకున్నారు సరే అది వేరే విషయము టీఆర్ఎస్తో కూడా కాంగ్రెస్ పార్టీ పొత్తుండింది గతంలో టీడీపీతో కూడా టీఆర్ఎస్కి పొత్తుండింది ఇప్పటి వరకు పొత్తు లేని పార్టీ ఎవరైనా టీఆర్ఎస్తో ఇప్పటిదాకా అసలే పొత్తు పెట్టుకుని కమ్యూనిస్టులు కూడా టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు తెలంగాణ కావాలన్న పార్టీ పెట్టుకుంది తెలంగాణ వద్దన్న కమ్యూనిస్ట్ పార్టీ కూడా పెట్టుకుంది తెలంగాణలో ఇప్పటి వరకు అసలు పొత్తంటూ పెట్టుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది టీఆర్ఎస్ అంటే అది బీజేపీ పార్టీ కాబట్టి స్పష్టం రాజకీయాల్లో కూడా ప్రజలకు అర్థమవుతుంది చాలా స్పష్టంగా ఉంది టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా విశాల దేశ ప్రయోజనాల దృష్ట్యా మేము కాంగ్రెస్ పార్టీతోనైనా కలుస్తాం గొంగల్పూర్తోనైనా ముద్దు పెట్టుకుంటాం అనేటువంటి ఆ పదాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ మేము బీజేపీ పడగొట్టడం కోసం కాంగ్రెస్తో కలుస్తాం అనేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అనేటువంటిది ఒక ఒక చర్చ అయితే నేను ఇప్పుడు ఏమంటున్నా అన్ని ప్రాంతీయ పార్టీ కాదు
ఒకవేళ ఈ కూటమిలో కాంగ్రెస్ ఉంటే ఉండొచ్చేమో, అది భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు అది కూడా జరుగుతోంది. కాంగ్రెస్ నాయకులు అంటున్నారు మేం లేని ప్రత్యామ్నాయాన్ని ఊహించలేం, మేం లేని ప్రత్యామ్నాయం చాలా బలహీనంగా ఉంటుంది అంటున్నారు. అది కాంగ్రెస్ లీడర్షిప్ లో ఉంటుందా లేకపోతే కాంగ్రెస్ కూటమిలో ఉంటుందా? ఒకవేళ అలా తయారైతే, ఒకవేళ అలా వస్తే బీజేపీకి ఎంత బలమైన ప్రత్యామ్నాయంగా తయారే అవకాశం ఉంటుంది? కేంద్రంలో బీజేపీ ఎటువంటి పరిస్థితులు ఉండే అవకాశం? బీజేపీకి బీజేపీకి బలమైన ప్రతిపుడు నేను ఒక పాయింట్ చెప్తున్నా అంటే, ఒక స్పష్టమైన విధానం బట్టి ఇప్పుడు మొన్నటి 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీతో ఉండి దూరమైనటువంటి పార్టీ ఒక అకాలీదళ పార్టీ, రెండోది పార్టీ శివసేన పార్టీ. అకాలీదళ పార్టీ మాకు అకాలీదళ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల వచ్చింది ఒక సీటు, మొత్తం పంజాబ్లో వచ్చిన ఒకే ఒక్క సీటు. ఇంకెక్కడ కూడా మేము ఎవరితో, మా దగ్గర ఉన్న పొత్తులు ఎవరు పోలేదు. మా వల్ల శివసేన వచ్చినా కూడా అంతకుముందు మేము ఇండిపెండెంట్గా అధికారంలోకి వచ్చినాం కాబట్టి మహారాష్ట్రలో మా వల్ల శివసేనకు అధిక లాభం జరిగింది తప్ప శివసేన వల్ల మాకు లాభం జరగలేదు. కాబట్టి ఇష్యూ లేనే లేదు. ఇక మా దగ్గర నుంచి పోయిన ప్రాంతీయ పార్టీ లేవు చెప్పండి. మా దగ్గర నుంచి బీజేపీలో ఉండి బయటికి వెళ్ళిపోయిన ప్రాంతీయ పార్టీలు ఏం లేవు. మేము స్వయంగానే 303 సీట్లు తెచ్చుకున్నాము కాబట్టి కొత్తగా యూపీఏ కూటమి ఎట్లా ఉండనే ఉంది, మాది ఎన్డీఎం కూటమి ఉండనే ఉంది. కాబట్టి యూపీఏ కూటమిలో ఎవరెవరు చేరుతారనేది ప్రధానమైన అంశం అయితే తప్పిస్తే, ఇంకా ఎన్డీఏ కూటమిలో మళ్ళీ శివసేన వస్తుందా అది కూడా చూద్దాము, అకాలీదళ వస్తుందా చూద్దాము. కాంగ్రెస్ పార్టీ బలహీన పడ్డది అట్లేదా, లేకపోతే కాంగ్రెస్ లేకుండా ఏర్పడగలదా, లేకపోతే అసలు ప్రత్యామ్నాయమే ఏర్పడలేదు అనుకుంటున్నారా? నేనేమంటున్నానంటే ప్రత్యామ్నాయం ఏర్పడితే నేను మళ్ళీ దేశ రాజకీయాల్లో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఆ ప్రత్యామ్నాయంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రత్యామ్నాయంలో టీఆర్ఎస్ పార్టీ చేరబోతుంది అనేటువంటిది నిన్నటి స్టాలిన్ మీటింగ్ యొక్క సంకేతం అని చెప్తున్నా. కాంగ్రెస్ కూటమిలో చేరబోతున్న టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తెలంగాణ ప్రజలకు స్పష్టత వచ్చేసింది, ఎస్ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్, బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కలిపినటువంటిది. ఇక దీంట్లో సీక్రెట్ ఏముంది, టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కలిపిన ఏర్పడితే అందులో టీఆర్ఎస్ ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే కాంగ్రెస్ తో ఏర్పడే కూటమి బీజేపీకి ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ఏర్పడుతుందా? నేను మళ్ళీ కూడా చెప్తాను, కాంగ్రెస్ కూటమినా లేకపోతే థర్డ్ ఫ్రంట్ కూటమినా యూపీఏ కూటమినా, నేను ఏదైనా జరగవచ్చు. నేను రాజకీయాల్లో ఇంకా 200 సంవత్సరాలు ఉంది, అది వేరే విషయం. నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తున్నా, రేపు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ తర్వాత ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, లేదా గోవాలో ఎలక్షన్స్ ఉన్నాయి, పంజాబ్లో ఎలక్షన్స్ ఉన్నాయి, లేకపోతే మణిపూర్లో ఉన్నాయి అని ఉత్తరాఖండ్లో కూడా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు ఎదగగలుగుతుంది అనేటువంటిది రాబోయేటువంటి 2-3 నెలలలో స్పష్టత వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత కాంగ్రెస్ కూటమి నాయకత్వం వహిస్తుందా, కూటమిలో భాగస్వామిగా మాత్రం ఉండిపోతుందా అనేటువంటిది వచ్చే మా అది బీజేపీకి ఎంత బలమైన శక్తిగా ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే ఒక పక్క ఇక్కడ టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది, మమతా బెనర్జీ ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలాంటి ప్రయత్నాలన్నీ దేశవ్యాప్తంగా జరుగుతున్న సమయంలో నేను చెప్తాను ఒకటే పాయింట్, ఇటువంటి కూటమి ప్రయత్నంలో కమ్యూనిస్టు పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీలు కానీ చేసిన ప్రయత్న ఫలితమే మొన్న బెంగాల్లో 0 సీట్లు రావటం. 0 సీట్లు ఉత్తరప్రదేశ్లో మొత్తానికి మొత్తం ఓడిపోయి ఒక సోనియా గాంధీ గారు ఒకడే మిగిలిన ఒకరే వారు గెలవటం. కాబట్టి ఈ ప్రయత్నాలని, విఫల ప్రయత్నాలు, ఇటువంటి ప్రయత్నాల వల్ల కాంగ్రెస్ మరింత మునుగుతుంది తప్ప లేచేది లేదు. అది కనపడుతుంది మన బెంగాల్లో సిపిఎం పార్టీ కానీ అప్పుడు 34 ఏళ్ళు పరిపాలించిన లెఫ్ట్ ఫ్రంట్కి 0 సీట్లు వచ్చినాయి. 30 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి బెంగాల్లో 0 సీట్లు వచ్చినాయి. మరి మమతా బెనర్జీ గారు ఎటువైపు పోతారు, అటు ఈ కూటమిలు ఉంటారా, ఈ కూటమిలు ఉంటారా, ఆ కూటమిలు ఉంటారా, సొంత కూటమి పెడతారా అనేది ప్రశ్న. ఇంకో ప్రశ్న, ప్రధానపరమైన ప్రశ్న ఏంటంటే రవి గారు, దీంట్లో తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీలు ఉన్నాయి దేశ రాజకీయాలు మార్చాల్సిన దాంట్లో, బెంగాల్లో 42 ఎంపీలు ఉన్నాయి, అదే కాబట్టి మరి ఉత్తరప్రదేశ్లో 80 ఎంపీలు చూడాలి రేపు కూడా ఏర్పడి అది మనుగడ సాగించడం సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో.